తెలంగాణ మేరు సంఘం నిర్వహించిన ప్రపంచ టాలెంట్స్ డే వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవీంద్ర భారతిలో ఫిబ్రవరి 28 ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడుతూ, నేతన్న నేసిన వస్త్రాన్ని మనిషికి తగ్గట్టు అందంగా మలిచేది దర్జీలని, వారు కుట్టిన బట్టలతోనే హుందోతనం వస్తుందన్నారు. విలియమ్స్ హవ్వో ఫిబ్రవరి 28 కుట్టు మిషన్ కనుగొన్న సందర్భంగా టైలర్లందరికీ గుర్తింపు లభించిందని, అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా మేరు కులస్తులకు టైలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేరు కులస్తులకు హైదరాబాద్లోని అత్యంత విలువైన ఉప్పల్ బగాయత్లో ఎకరా స్థలంతో పాటు 1 కోటి రూపాయలు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నత వర్గాలకు దీటుగా బీసీ కురుకులాల్లో విద్యను అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మేరు కులస్తులకు అండగా ఉంటామని, ఇంత గొప్పగా ఆదరణ చూపుతున్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఈ సందర్భంగా మేరు కులస్తులకు ఎంతో సేవ చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ని ప్రత్యేకంగా సన్మానించారు. ఆ రోజును మనము ఫిబ్రవరి 28 మనము ప్రపంచ టెరస్ డే సందర్భం అని మనందరం భావించుకుంటాం, సంబరాలు చేసుకుంటాం. ముఖ్యంగా సోదర నేతన్నలు నేర్చిన బట్టలు దాని అందంగా తీర్చిదిద్ది నా ఘనత మేర సోదరులకు టైలర్స్కి. వ్యక్తికి అందం ఇచ్చేది బట్ట. ఆ బట్టను కుట్టి ఆ బట్టకు మరియు ఆ వ్యక్తికి హోదా కల్పించేది మనము ఈ టైలర్లు సోదరులు. దానివల్లనే ఈరోజు మంచి గుర్తింపు. బట్టలేది మనం ఉండలేము కాబట్టి, సో మేర సోదరులందరికీ కూడా ఇంత మంచి సమాజ సేవ చేసిన అందరికీ పేరు పెట్టినా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేర సోదరులకు ఉప్పల పగాయత్లో ఎక్కడ భూమి ఇవ్వడం, దాంతోపాటు 1 కోటి రూపాయలు ఇవ్వడం, అది మొన్ననే భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాము. దాంతోపాటు ఇంకా మిగతా కులాలన్నింటి కూడా వెనుకబడ్డ కులాలందరికీ కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు, సుమారు 5000 కోట్ల రూపాయల భూములను, ఒక విలువగల భూములను ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు కేటాయించడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి మనం వెనుకబడ్డ కుల పక్షాన మనందరం కృతజ్ఞత తెలుసుకుంటాం. మనం ఒక ఆత్మగౌరవంతో బతికే విధంగా మనకు ఒక గూడును నీడను కలిగేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత వర్గాలకు తీరిగా ఉన్నత చదువులు చదవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గురుకులాలు, ఎన్నో గురుకులను మనకు కేటాయించడం జరిగింది. మనకు విద్యను అందిస్తుంది, మనం విద్య లేకుంటే విద్యను అందిస్తున్నారు. వెనుకబడిన కులాల కళ్యాణ లాంటి ఒక గొప్ప గొప్ప పథకాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు మనమందరము ఆత్మగౌరవంతో మనం బతుకుతున్నాం. ఇక ముందు కూడా భాస్కర్రావు గారు ప్రభాకర్ చెప్పినట్టు ప్రధాన డిమాండ్ ఫెడరేషన్ గవర్నరు గౌరవ ముఖ్యమంత్రి ఏ రోజు కూడా వెనుకబడిన కులాలు ఏదడిగిన కూడా నో అని చెప్పలేదు. మేము కానీ మా కృష్ణమూర్తి గారు కానీ మా మంత్రులు కానీ శాశ్వత గుర్తు చేసుకొని